కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం వాగు దాటనివ్వడం లేదని అనుబంధ గ్రామమైన చర్లపల్లె గ్రామస్తులు సోమవారం వర్షంలో ఆందోళన చేశారు. కేశవపట్నం అనుబంధ గ్రామమైన చర్లపల్లి నిత్యం వంట సరుకులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు నిత్యం కేశవపట్నం వాగుపైనున్న కల్వర్టుపై నుండి వాహనాల్లో వెళ్తుంటారు. ఇక ప్రభుత్వ పాఠశాలకు ద్విచక్ర వాహనాలపై వెళ్లి వస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాల బస్సులు వచ్చి తీసుకువెళ్తున్నాయి. కాగా ప్రభుత్వ పాఠశాలతో పాటు కరీంనగర్ ప్రాంతాల్లో ఇంటర్ డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థులను ఈ దారి గుండా వెళ్తున్నారు. 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగు దాటనివ్వడం లేదు. దీంతో గ్రామస్తులు తిరిగి ఎస్ఆర్ఎస్ కెనాల్ నుండి కరీంపేట మీదుగా కేశవపట్నం గ్రామానికి అదనంగా 6 కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వస్తుంది. మాకు బ్రిడ్జ్ కావాలి, ఎవరైనా ఊర్చేసుకుని పోతారు కానీ బ్రిడ్జ్ కట్టలేరు, మాకు రోడ్ పోయిస్తలేరు. ఎమ్మెల్యే మాకు హామీ ఇచ్చిండు, ఇంతవరకు కూడా మా ముఖం చూస్తలేదు. అత్తారు మొదలు అది ముచ్చట చెప్తారు, అదే ముచ్చట మాట్లాడతా. ప్రభుత్వాలు మారినా అందరు ప్రజాప్రతిని ఇదే పరిస్థితి చేస్తారు. ఎవరు పట్టించుకోలేదు, ఓట్లప్పుడు అత్తారు. ప్రభుత్వం మారినా పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ కానీ కనీసం పోలీస్ వ్యవస్థ కానీ ఈయన రోడ్డు ఉన్నది, వాగున్నది, పోకూరు అని చెప్పిన వాళ్ళు ఉండలేదు. దయచేసి ఎమ్మెల్యే గారు పట్టించుకొని చెయ్యగలరు. గ్రామం కాపేపల్లె ప్రజలు తెలియజేయడం ఏమనగా, గత 20-30 సంవత్సరం నుంచి మేము ఇదే పరిస్థితి, ఇదే వాగు దాటకుండా కనీసం ఇప్పుడు 20 రోజులు అవుతుంది. 5 కిలోమీటర్లు తిరిగి కరీంపేట గ్రామం నుండి కెనాల్ కోట రావడం జరుగుతుంది. కనీసం మాకు తాగునీరు లేదు, నిత్యావసర వస్తువు లేవు, పిల్లలు స్కూల్కి పోవడం లేదు. కనీసం మనకు స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు. ఎలక్షన్ అప్పుడు వచ్చి ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం అని చెప్పడమే తప్ప ఎవ్వరూ ఒక పని కూడా చేయించడం లేదు. కనీసం మొరం కూడా పోయించలేదు. మా గ్రామ ప్రజలు చందాలు వసూలు చేసుకొని మొరం మోసుకున్నాం. అది కూడా ఇప్పుడు ఈ వర్షానికి కొట్టుకపోయింది. 15 రోజులు అయితే అందులో మంచినీళ్ళు కూడా లేవు. అదే కనీసము గ్రామ పంచాయతీ నల్లాల బావిల బ్లీచింగ్ పౌడర్ కూడా వెళ్ళడం లేదు. కనీసం మోటార్ కూడా పెట్టడానికి రావట్లేదు. ఎవరు పట్టించుకుంటలేదు. ఈసారి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల ఓటు కూడా వేయమని మేము గ్రామ ప్రజలందరూ తీర్మానించుకొని కొట్టడం జరుగుతుంది. ఈ విషయం మీరు ఊళ్ళే నేరాలు కూడా వస్తున్నాయి. మురికి కాలువ తీయడం లేదు, గడ్డి తీయడం లేదు, చెత్త తీయడం లేదు, ఊళ్ళే బల్బులు కూడా వేయడం జరుగుతలేదు. ఎవ్వరూ పట్టించుకుంటలేదు. మాకున్న గ్రామం అయి మేము జ్వరాల తర్వాత ఈ రోడ్డు లేక బాగా ఇబ్బందులు పడ్డాము. దీనికి కొంచెం ఎమ్మెల్యేకు తెలియటట్టు మీరు చేరవేయాలని పనులు చెప్తారు. రోజు సంవత్సరాల తరబడి వారు ఎవరు చేయలేదు. ఈసారి నేను ఖచ్చితంగా ఏదైనా ఒకటి చేసి చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే కూడా వాగ్దానం చేసి పోయింది. వాగ్దానం చేసి ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే కూడా మట్టి కుటుంబం తట్టడు మట్టి కుటుంబం ఇంతకుముందు విషయం ఇది దీని ఏమంటుకుంటారు. ఈ క్వాల్టర్ మునగడానికి గల కారణం కాకతీయ కెనాల్కు ఉన్న ఈ పిల్ల కాలువ నీళ్లు తెగిపోతుందని కాలువ కట్ట ఆగుతలేదని ఈ వాగులోకి నింపి మట్టి హైట్ లేపిరు దాని వలన ఇది మునిగిపోతుంది. మరి ఆ ఎంఆర్ఓ గారు అయినా దీని మీద చర్య తీసుకొని ఆ మత్తడి ఒక రౌతు తీసేస్తారా, దీన్ని హైట్ లేపుతారా అది ఇక్కడికి వచ్చి పరిశీలించాలి. లేకపోతే మత్తడన్న తీసేస్తారా, మత్తడి తీసే అదొక్కటి ప్లస్ కాదు. మెయిన్ ఇంపార్టెంట్ ఎమ్మెల్యే గారు తాత్కాలిక ఉన్న సార్